ఏదో రకంగా బతుకుదామని వచ్చినప్పుడు ఇలాగ వంటలు వాళ్ళు వీళ్ళు నీ కూరలు బాగున్నాయి, నీ వంట బాగుంది అని నన్ను నాయన్న తారక రామారావు ఎంతో ఇష్టపడి మంచి విచారంగా చేస్తుందని ఎన్నోసార్లు ఎంతోమందితో చెప్పారు. ఇప్పుడు వండబోతున్న కూర పచ్చిరయ్యలు పులుసు పెడదాం అనుకుంటున్నాను. ఒక చెంచా నూనె ముందుగా రెయ్యలు వేపాలంటే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకొని అప్పుడు నూనె కాగినాక ఇట్లా నూనెలోకి వేయాలి. వేస్తే ఇవి వేగుతాయి. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చెంచా నూనె వేసి రెయ్యలు ఇలా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత టమాటా, లవంగ, ఇలాచ, సాజర వేసి దీనికి మసాలా తయారు చేసి ఈ రొయ్యలు వేగినాక అప్పుడు దాంట్లోకి వేసి రొయ్యల కూర రెడీ. ఇది ఒలిచిని కాపాబట్టికి అరకిలో రొయ్యలు తీసుకుంటే పావు కిలో అయింది. ఈ పావు కిలో రొయ్యలకి కూర తయారు చేయాలంటే టమాటా, సాజర, జీలకర్ర, లవంగ, వెల్లాచ్చ, ఆకు, చెక్క వేసి టమాటా మసాలా పట్టి దాంట్లోని ఈ ఏపిన రొయ్యలు దాంట్లోకి వేసి రొయ్యలు కూర తయారవుతుంది. 4 చెంచాలు నూనె, 1/2 చెంచా సాజర, 1 బిర్యానీ ఆకు, 5 ఇలాచ చెక్క, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 3 చెంచాలు. ఉడకబెట్టి పెట్టాను కదా, ఇది మసాలా తయారు చేసి అందులో వేస్తాను. టమాటా టమాటా 2 కిలోలు తీసుకున్నానమ్మా, కిలో దీంట్లోకి వేసాను చిటికెడంత పసుపు. కరిపిజ్జ గింజలు, జీడిపప్పు పేస్ట్ కొట్టి మసాలా తయారు చేస్తున్నా. చికెన్ ఫ్రైకి, మటన్కి, తలకాయ కూరకి, అన్ని కూరలకి వేసుకోవచ్చు అమ్మా. వంకాయ ఆలుగడ్డకి వేసుకోవచ్చు, మటన్కి వేయచ్చు, చికెన్కి వేయచ్చు, తలకాయ కూరలు వేయచ్చు, రొయ్యల్లో వేసుకోవచ్చు, అంట్లకి పనిచేస్తాం. ఈ మసాలా ఎలా తయారవుతుందో 10 నిమిషాలు అయితే మీరు చూద్దరు. 4 చెంచాలు కారం వేస్తాను. ఉప్పు చెంచాడు గసాలమ్మ, చిటికెడంత మారోడి మెంతి అమ్మ, చెంచాడు సాజర, 3 చెంచాలు ఎరుగు. పెరుగు ఎందుకు అంటే టేస్ట్ కావాలి. ఇది మసాలా చికెన్ కానీ మటన్ కానీ కమ్మగా ఉంటుంది టేస్ట్గా. ఇది ఒక అరగంట ఉడకాలమ్మా. ఇది మూత పెట్టకుండా కలపాలమ్మా. కరివేపాకు 2 రొట్టెలు, కొత్తిమీర కొంచెం, పచ్చిరొయ్యలు కూర, రొయ్యలు, ఉప్పు, పసుపు, నూనె వేసి ఉడకబెట్టాను. అన్నీ కలిసి మసాలా తయారు చేసి రొయ్యల కర్రీకి తయారు చేసి రొయ్యల కర్రీ సరే రెడీ అయిపోయింది. ఇది ఇంకొకసారి ఎక్కివేసామనుకో ఇది ఉడికిపోయి చిబుక్కుపోతుంది. అందుకు రొయ్యి గట్టిగా ఉంటుందని ఇది తక్కువ వేసాను. దీన్ని మూత పెడితే టేస్ట్ వస్తుంది. ఈ వేడి ఉంది కదా, ఈ మసాలా, ఈ రొయ్య,
ఉడికి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇది పొయ్యి మీద పెట్టక్కర్లేదు, మళ్ళీ ఇది రెడీ అయిపోయింది.